సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో పోకో ఎఫ్ త్రీకి సంబంధించిన దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ అండ్ పోకో ఎక్స్ త్రీ ప్రో ఏదైతే ఉందో నిన్న మనకు అఫీషియల్గా యూరోప్లో అయితే లాంచ్ చేశారు అక్కడ లాంచ్ చేసిన స్పెసిఫికేషన్స్ మన యొక్క ఇండియాలో వచ్చే స్పెసిఫికేషన్స్ మనకు ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ వరకు సేమ్గా ఉంటాయి కాకపోతే పోకో ఎక్స్ త్రీ ప్రో అక్కడైతే లాంచ్ చేశారు మన యొక్క ఇండియాలో మార్చ్ థర్టీత్న దాని యొక్క లాంచ్ అయితే ఉంది కాకపోతే ఇప్పటిదాకా మనకు ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ మన యొక్క ఇండియాలో వస్తుందా లేదా అనేది అక్కడ మనకు ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు చెప్పబోతున్న ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ ఏదైతే ఉందో ఇది మనకు ఇంతకుముందు చైనాలో లాంచ్ చేస్తున్న రెడ్మీ కే ఫార్టీ ఏదైతే ఉందో సో దాన్ని రీప్రెంట్ చేసి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు మరి మన యొక్క ఇండియాలో చూసినట్టయితే రెడ్మీ కే ఫార్టీ సిరీస్ అనేవి అక్కడ లో అయితే స్పాట్ అయిందనమాట సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ రాదు ఏం రాదు మనకు డైరెక్ట్గా రెడ్మీ కే ఫార్టీ ఒరిజినల్ ఏదైతే ఉందో అదే మన యొక్క ఇండియాలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మ్యాక్సిమం మనకు చూసినట్టు నైంటీ పర్సెంట్ రెడ్మీ ఫార్టీ పేరు మీదనే యొక్క మొబైల్ మనకి ఇండియాలోకి అయితే రావచ్చు సో పోకో ఎఫ్ త్రీ పేరు మీద సో యాజ్ ఆఫ్ నో మనకు యూరోప్లో అయితే లాంచ్ చేశారు పోకో ఎఫ్ త్రీ పేరు మీద కాకపోతే ఇదే మొబైల్ మనకు మళ్ళీ రీబ్రాండ్ అయ్యి రెడ్మీ కే ఫార్టీ అనే పేరు మీద అయితే రావచ్చు హవెవర్ అదంతా మనకు పక్కన విషయం ఈరోజు ఈ వీడియోలో ఏమంటే ఒక పోకో ఎఫ్ త్రీకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ అక్కడ పోకో ఎఫ్ త్రీ ప్రో వచ్చేసి మీకు ఫోర్ జీ మొబైల్ అండ్ ఈ యొక్క చెప్పబోతున్న పోకో ఎఫ్ త్రీ ఏదైతే ఉందో ఇది మీకు ఫైవ్ జీ మొబైల్ అనమాట రెండు మీకు స్నాప్ గ్యామ్ ప్రాసెస్తో ఇచ్చిన ప్రాసర్సే రెండు వచ్చేసి మీకు గేమింగ్ కోసం అయితే చాలా సూపర్గా ఉంటాయి మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని గురించి అయితే కంప్లీట్ దీని యొక్క చిట్టా అయితే విప్పిస్తాను అంటే ఈ యొక్క మొబైల్ గేమింగ్కి ఎలా ఉండబోతుంది కెమెరాకి ఎలా ఉండిపోతుంది దీంట్లో మనకు ఒక ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ యొక్క ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు అండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ దానికి బ్యాస్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ ఎంత మన యొక్క ఇండియా లాంచ్ డేట్ ఎంత ఇవన్నీ విషయాలు మనం విడలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ ఫైవ్ జీ అయితే అయితే ఉందో దీని యొక్క డిజైన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు రెడ్మీ కే ఫార్టీ ఏ రకంగా ఉందో సో అదే మనకు రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు కాబట్టి మనకు సేమ్ డిజైన్తో రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది అండ్ మీకు ఫ్రెండ్స్ చూసినట్లయితే పంచువల్ కెమెరాతో అండ్ బ్యాక్ సార్ చూసినట్టు ఈ యొక్క కెమెరా మోడల్ ఏదైతే ఉందో కొంచెం యూనిక్ యూ లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది సో డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ వచ్చేసి చాలా హైలైట్ మొబైల్ సో ఒక యూనిక్ యూ కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో డిజైన్కి అయితే మనకు డెఫినెట్గా ఫీదా అవ్వాల్సింది ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ ఫైవ్ జీ కి అండ్ కమింగ్ టు పాయింట్ ముందుగా మనం దీని యొక్క థిక్నెస్ ఏంటి దీని యొక్క మొబైల్ వెయిట్ ఏంటి అండ్ మనకు బ్యాస్టర్ ప్లాస్టిక్ పడరా లేకపోతే గ్లాస్ వడరా దీని గురించి అయితే తెలుసుకుందాం ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ ఏదైతే ఉందో మనకు సెవెన్ పాయింట్ అయితే మేము మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ వన్ నైన్టీ సిక్స్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ మాక్సిమం గా పాలికార్పొనేట్ బాడీ అయితే యూస్ చేశారు సో ముఖ్యంగా ఒక లైట్ వెయిట్ మొబైల్ కావాలి స్లిమ్ మొబైల్ కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది సో గా అలాంటి వాళ్ళు మొత్తం ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు పోకో ఎఫ్ త్రీ ప్రో ఏదైతే ఉందో సో దానికంటే ఇది మనకు చాలా లైట్ వెయిట్ గా చాలా స్లిమ్ గా ఉండటం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు వెయిట్ బ్యాలెన్సింగ్ మిషన్ లో పోయి అయితే మనకు చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా లైట్ వెయిట్ మొబైల్ వాళ్ళు స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ జోలీకి అయితే వెళ్ళొచ్చు అండ్ తర్వాత మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే అయితే సిక్స్ పాయింట్స్ సెవెన్ ఇంచ్ తర్వాత నా ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఇంకా డిస్ప్లే అంటే దీంట్లో టచ్ ఎక్స్పీరియన్స్ కనండి వివింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఏ యాంగిల్ నుంచి చూసిన యొక్క వీడియో కలర్స్ కనవ్వండి సో ప్రతి ఒక్కటి మనకు రియల్ ట్రూల్ ఆఫ్ కలర్స్ అయితే కనిపిస్తాయి మీకు కలర్ షేడింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే ఏమీ ఫేస్ చేయరు ఈ యొక్క ఎంఓఎల్డీ డిస్ప్లే అయితే మనకు టాప్ రేంజ్ డిస్ప్లే కాబట్టి దీని యొక్క డిస్ప్లే అయితే మీకు చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది అండ్ అలాగే మనకు వన్ ట్వంటీ హెయిజెస్ త్రీ సపోర్ట్తో అయితే వచ్చింది సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్లో మీరు గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి లేకపోతే కొన్ని ఎయిటింగ్స్ లేకపోతే స్లైడింగ్ ఇలా అన్నీ చేస్తుంటారు కదా మొబైల్ మీకు కూడా మీకు చాలా స్మూత్గా ఉండటం అయితే జరుగుతుంది అండ్ అంతేకాక మీకు త్రీ సిక్స్టీ ఎయిట్ వరకు ఈ యొక్క శాంప్లింగ్ రేట్ సపోర్ట్ అంటే టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీ యొక్క టచ్ ఎక్స్పీరియన్స్ని కూడా తొందరగా గెస్ట్ చేసి అంటే పసిగట్టి ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ తీసుకొని మీకు అవుట్పుట్ అంతా ఫాస్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లాకింగ్ కావడం అయితే జరుగుతుంది కాకపోతే దీనికి సూపర్ ఎంఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాగుండేది కాకపోతే వీళ్ళు బ్యాటరీ అనేది ఎక్కువ పెంచడానికి ఒక సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు అండ్ తర్వాత మనకు ఒక కార్నింగ్ రిల్ క్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్తో ఉంటుంది అండ్ థర్టీన్ హండ్రెడ్ నిర్ట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు సో ఈవెన్ మనకు ఐఫోన్ టూవెల్ సీరీస్లో చూసినా టూవెల్ హండ్రెడ్ నిర్ట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో కూడా మీకు టూవెల్ హండ్రెడ్ అయితే ఇచ్చారు సో దీంట్లో దానికంటే ఒక వన్ హండ్రెడ్ ఎక్కువ ఈ యొక్క థర్టీన్ హండ్రెడ్ స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్ డిస్ప్లే అయితే ఉందో మనకు డే సన్లైట్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా చాలా అంటే చాలా బ్రైట్గా కనిపించడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు హెచ్డిఆర్ టెంప్ల సపోర్ట్ కూడా ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మీరు ఫోటోలు తీసేటప్పుడు కానివ్వండి లేకపోతే దీని యొక్క కలర్స్ కానివ్వండి మీకు చాలా బ్రైట్గా కనిపించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా కనిపించడానికి యొక్క హెడ్ ఎటన్ ప్లస్ సపోర్ట్ అయితే చాలా సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు సో దీని యొక్క డిస్ప్లే మాత్రం ఈ యొక్క పోగో ఎఫ్ త్రీలో మీకు హైలైట్ అనే చెప్పుకోవచ్చు ఒక ఫ్లాక్షి మొబైల్కి కాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ ఇందులో ఇవ్వడం అయితే జరిగింది అండ్ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీంట్లో చూసినట్టయితే అయితే మనకు పోకో ఎఫ్ త్రీ ప్రో లాగానే దీంట్లో కూడా మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు కాకపోతే ఇది మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది మీకు మెయిన్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఏదైతే ఉందో ఇది సోనీ ఐఎంఎస్ ఫైవ్ ఎయిటీ టూ సెన్సర్ యూజ్ అయితే జరిగింది ఇది వచ్చేసి వాడడం కోసం తర్వాత ఎయిట్ ఎంపీ అటవడం కోసం అండ్ ఫైవ్ ఎంపీ వచ్చేసి మ్యాక్రో షార్ట్స్ కోసం అయితే యూస్ చేశారు అండ్ దీంతో మీరు అప్ టూ థర్టీ ఫ్రెండ్స్ ఫోర్ టు థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయచ్చు అండ్ అంతకాక మీకు ఎలక్ట్రానిక్ ఏమైనా స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి ఈ మొబైల్ తో ఏమైనా వీడియోస్ తీసినా మీకు అవుట్పు అనేది చాలా స్మూత్ గా రావడం అయితే జరుగుతుంది అండ్ తర్వాత కమింగ్ టు ఫ్రెండ్ ఇక్కడ ఫ్రెండ్స్తో చూసినట్ అయితే మీకు ట్వంటీ మెగాపిక్సల్ తర్వాత వచ్చిన ఎఫ్ టూ పాయింట్ ఫైవ్ అపాచర్తో రావడం అయితే జరుగుతుంది అండ్ దీంతో మీరు అప్ టూ టెన్ ఎయిటీ ఫైట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు ఒక రికార్డింగ్ అయితే చేయొచ్చు మీకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క కెమెరా అయితే అద్భుతంగా ఉంటుంది సో ముఖ్యంగా కెమెరాలో ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా ఒక మాటలో చెప్పండి అంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కెమెరా పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కెమెరా పరంగా అంటే కెమెరా మంచి కెమెరా యూజర్స్ కావాలన్న ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు దీంట్లో తీసిన ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సో చాలా క్వాలిటీగా ఉండటం అయితే జరుగుతాయి అండ్ తర్వాత మనం దీని యొక్క ప్రోసర్ గురించి మాట్లాడుకోవాలి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రోసర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సెవెన్ నైన్ మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రోసర్ అనమాట సో ఈవెన్ మీరు హై అండ్ గేమ్స్ అంటే లైక్ పబ్జీ ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడినా మీకు ఎటువంటి ల్యాగింగ్ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ మ్యాక్సిమం అయితే ఏమీ ఉండవు సో దీని ద్వారా మీకు ఆడాలి అనే ఆతృత ఐ మీన్ ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోతుంది సో డెఫినెట్గా మీకు హీటింగ్ పర్పస్ కోసం కానివ్వండి ఆ తర్వాత రెండరింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఫాస్ట్గా రెండరింగ్ అవ్వడం అయితే జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక ఫాస్టెస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఫాస్టెస్ట్ కాదు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మొబైల్ అనే చెప్పవచ్చు ఇక స్నాపగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెస్తో వచ్చిన మొబైల్ని అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రాయిడ్ లెవెన్తో అలాగే ఎంఐ లేటెస్ట్ షూ సర్వే ఇంటర్ఫేస్ తో వస్తుంది అండ్ డైట్రో సిక్స్ ఫిఫ్టీ జీబీతో రావడం అయితే జరిగింది సో దీంట్లో గ్రాఫిక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మీకు టాప్ లో అయితే ఉంటాయి మీరు గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్ళిపోతుంది సో హార్డ్ కోర్ గేమర్స్ కూడా ఈ యొక్క మొబైల్ని అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ తర్వాత ర్యామ్ రమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే దీంట్లో మనకు సిక్స్ జీబీ ర్యామ్ అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ తీసుకొని రావడం అయితే జరిగింది సిక్స్ జీబీ తో వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ జీబీ ఇంటర్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఎయిట్ జీబీ తో ఏదైతే వచ్చిందో మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్ ఫీల్డ్ కోసం మనకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే యూజ్ చేశారు సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫస్ట్ అనేవి కాపీ లేదా మూవ్ అయితే చేయచ్చు అనమాట ఈ యొక్క ప్రాసెసింగ్ టైం అనేది మనకు చాలా తక్కువలోనే ఎక్కువ ఫస్ట్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసి చూపిస్తుంది అండ్ స్టార్టింగ్ మీకు సిక్స్ జీబీ ప్రయామించారు కాబట్టి ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పబ్జీ కనవంటి ఫ్రీ ఫైర్ కాలప్డేట్ ఇవన్నీ మనకు టూ జీబీ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది మీకు ఈ యొక్క ఓపెనింగ్ టైం కూడా పెద్దగా అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫ్లాష్షిప్ కేటగిరీ ప్రాసెస్ కాబట్టి మీకు డెఫినెట్గా చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఫైనల్ గా మనం దీనికి ఆ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీనిలో బ్యాటరీ చూసినట్టు అయితే మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ మిలియన్ పర్ బ్యాటరీ విత్ థర్టీ త్రీ వర్స్ వచ్చేది సపోర్ట్ అయితే చేస్తుంది మీకు ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం డెఫినెట్గా టూ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కంపల్సరీగా వస్తుంది లేదు కొంచెం హార్డ్ కోర్ యూజర్స్ అయితే డెఫినెట్గా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ థర్టీ త్రీ అవర్స్ చార్జింగ్ సెరెట్ ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇందులో మీకు ఎటు వంటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఉండదు మీరు సపరేట్గా ఈ యొక్క అంటే టైప్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అడాప్టర్ ఉంటుంది కదా ఆ యొక్క అయితే తీసుకోవాలి అది మీకు ఒరిజినల్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుంది ఆ యొక్క అప్టర్ పర్టికులర్గా అయితే తీసుకోవాలి వస్తుంది సో టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు ఈ యొక్క అంటే డేటా ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో మీరు ఎట్ వైపు సరే ఈ యొక్క మొబైల్ ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది దీంట్లో హైలైట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దీని యొక్క ప్రాసర్ అనమాట దీని యొక్క ప్రాసర్ దీని యొక్క డిస్ప్లే దీని యొక్క కెమెరా దీని యొక్క బ్యాటరీ సో ఇంచుమించు మనకు ప్రతి యాస్పట్లో చాలా బాగా ఉండడం అయితే జరుగుతుంది ఈవెన్ మీకు బాడీ పరంగా చూసినా చాలా స్లిమ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఫైనల్గా దీని యొక్క కలర్స్ గురించి అంటున్నట్టయితే దీంట్లో మనకు ఒక మూడు కలర్స్ అయితే తీసుకొచ్చారు బ్లూ కలరు వైట్ కలరు అండ్ అరోరా కలర్ అని మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ అని తీసుకోవడమే అది మనకు రెడ్మీ కే ఫార్టీ పేరు మీద మనం ఎక్క ఇండియాలోకి వచ్చిన తర్వాత అండ్ దీంట్లో సౌండ్ గురించి అంటున్నట్టయితే దీంట్లో కంప్లీట్గా మీకు డిబల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు ఇంకా స్టూరియో స్పీకర్స్ అంటే దీని యొక్క ఏదైతే ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇలాంటివి అయితే రావన్నమాట ఈ యొక్క ఆడియో ఏదైతే ఉంటుందో అంటే మీరు ఐదారు పాటలు వినండి మూవీస్ చూడండి ఆ యొక్క ఆడియో క్వాలిటీ అనేది మీకు డెఫ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది మీకు చూ వినాలనే ఐ మీన్ ఎంజైటీ అయితే పెరిగిపోతుంది అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చెప్పేసి ఈ యొక్క మొబైల్ కొనాలా వద్దా అనేది ఒక కంక్లూషన్ అయితే ఇచ్చేస్తాను దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు సిక్స్ జీబీ ర్యామ్తో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరస్తో వచ్చేసి థర్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు యూరోప్లో ఇక్కడ కాదు అండ్ ఎయిట్ జీబీ ర్యామ్తో టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ టెన్ రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట ఇది కూడా మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో మనకి ఇండియన్ ప్రైసెస్ అయితే కాదు కాకపోతే అక్కడ లాంచ్ చేసిన ప్రైస్ని మనకి ఎండా కన్వర్ట్ చేసి చూసినట్టయితే ఈ యొక్క ప్రైసెస్ అయితే

ఒక ప్రైస్ పరంగా చూసినట్టయితే అయితే డెఫినెట్గా మనకు టాప్ అండ్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు కాకపోతే కెమెరాలో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుండేది అరౌండ్ మనకు సిక్స్ ఫోర్ మెగాపిక్సల్ కార్ కెమెరా సెటప్ ఇచ్చింటే అక్కడ డెఫినెట్గా ఈ యొక్క థర్టీ థౌసండ్ రూపీస్కి ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే అయ్యి ఉండేది అనమాట సో డెఫినెట్గా ఈవెన్ మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ లోపల ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండాలకు వస్తే అంటే ఏదైతే రెడ్మీ కే ఫార్టీ ఉందో అరౌండ్ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ లోపల వస్తే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా అయితే టాప్ లెవెల్లో అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ స్లిమ్ మొబైల్ లైట్ వెయిట్ మొబైల్ కాబట్టి ప్రతి ఒక్కరికి యొక్క మొబైల్ అయితే తీసుకొచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ యొక్క మొబైల్లో సో ఓవరాల్గా చూసుకుంటే నా ఫ్రెండ్స్ ఈ యొక్క పోకో ఎఫ్ త్రీ ఫైవ్ జీ దీనికి ఇస్తున్న సబ్స్క్రిప్షన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్